హాయ్ ఫ్రెండ్స్ మేనేజర్ వైటీఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పద్నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫోర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తుంది ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్ అదండి మీ అందరికి తెలుసు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బ్లేకనే ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక దాని తర్వాత మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే కోడిని వదిలే దిక్కు గురించి చూద్దాం కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలాలా కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాటకు దిగాలంటే కోడిని దక్షిణ దిగ్గ నుంచి వదలండి ఇక దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు పది గంటల నలభై మూడు నిమిషాల వరకు రేవతి నక్షత్రం జరుగుతుంది ఉదయం పది గంటల నలభై ఏడు నలభై మూడు నిమిషాల వరకు రేవతి నక్షత్రం అనమాట ఈ నక్షత్రంలో గెలిసే రంగులు ఊడిపోయి రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది కోడి మీద డేగ మీద గెలుస్తుంది పచ్చకాక అనేది డేగ మీద పింగల మీద గెలుస్తుంది కోడి అనేది పింగల మీద డాగ మీద గిలుస్తుంది గౌడు అనేది కోడి మీద గిలుస్తుంది అలాగే కాకి అనేది డ్యాగ మీద పింగల మీద కోడి మీద ఈ మూడింటి మీద విజయం అనేది సాధిస్తుంది ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక దాని తరువాత రేవతి నక్షత్రం తర్వాత అశ్విని నక్షత్రం అనమాట అంటే పది నలభై మూడు తర్వాత ఇక ఈరోజు మొత్తం నైట్ మొత్తము కూడా ఈ అశ్విని నక్షత్రమే జరుగుతుంది ఈ నక్షత్రంలో గిరిసే రంగులు ఓడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద గెలుస్తుంది అనేది కోడి మీద డేగ మీద పింగలి మీద ఈ మూడిటి మీద గెలుస్తుంది అలాగే పిచ్చికవన్న గౌడు పిచ్చుకవన్న గౌడు అనేది పింగలి శుద్ధ పింగలు ఉంటుంది కదా పింగల మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది అశ్వని నక్షత్రం ప్రకారం ఈ నక్షత్రం వచ్చేసి ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల తరువాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు మొత్తము నైట్ మొత్తము కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది ఇక దాని తర్వాత మనం జాముల విషయంలోకి చూపుల విషయంలోకి వెళ్దాం జాముల విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఫస్ట్ విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అదే కలర్ ఐడెంటిఫికేషన్ మనం దెబ్బలాట ఆడుతున్నామంటే ఆడతాం కాదు రంగించుకోవడం రావాల ముందు రంగించుకోవడం వచ్చినట్లయితేనే మనకి దెబ్బలాటలో విజయం అనేది సాధించగలం కనుక ఒకటికి రెండుసార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాట దిగండి ఓకే ఫ్రెండ్స్ ఓకే కదా తర్వాత మనం టాపిక్కి వెళ్దాం టాపిక్ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది మధ్యకాలంలో ఇక్కడ మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చోపిటికి కోడి పింగళాలు ఇక్కడ కోడి పింగళాలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైంస్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి కోడి పింగళాలను పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది ఒక ఫ్రెండ్స్ అలాగే ఇక కోడి పింగళాల తరువాత చూపులు గెలిచే రంగులు చూపుల్లో మాత్రమే గెలిచిన చకి కోడి మైలాలు గేరువాలు కోడి నల్లకట్ట రసంగులు బూడిద రంగు మైలాలు కోడి అబ్రాసులు కోడి కాకులు నల్లబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం రేమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వల్లి చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులకి గెలుస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఈ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర నెమ్మళ్ళు నెమలి డేగలు శుద్ధ డేగలు ఎర్ర అబ్రాసులు నెమలి అబ్రాసులు శుద్ధ నెమలు మిరప పండు డాగలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నాలుగు వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మంది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చొప్పుకి కాకి ఇక్కడ గట్టి కాకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు అలాంటి కాకి అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి గట్టి కాకి డాగలు కనుక పెట్టుకున్నామంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రేచికి ఎరుపుకు మించిన కాకి శుద్ధ డాగలు గట్టి కాకులు పచ్చకాకి డాగలు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులకి గెలుస్తాయి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఈ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే పక్కన ఓడిపోయేవాళ్ళం చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పికి కోడి నెమలు తెల్ల నెమలు నెమల కక్కెరలు తెల్ల కక్కెరలు కోడి పసుపు రంగు అబ్రాసులు కోడి మైలాలు కోడి పింగళాలు ఇలాంటివి అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చోటుకి నెమల పింగళాలు ఇక్కడ నెమల అనేవి మెయిన్ రంగు అన్నమాట మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు ఇక్కడ నెమల పింగళాలు కనుక మనం ఇక్కడ ముసుకి కంపల్సరీ నెమల పింగళాలనే పెట్టుకోవాలి అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు వీళ్ళని చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ గౌడ్ నెమలు పిసికిబోర నెమలు శుద్ధ నెమళ్ళు ఎర్ర గల గౌన్ నెమ్మళ్ళు ఎర్ర నెమలు ఎర్ర పొలాలు డాగపింగళాలు ఎర్రబొట్ల సేతువాలు నెమల డాగలు శుద్ధ డాగలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులకి గెలుస్తాయి రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అది పక్కన ఉంది కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగుల మాద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అన్నమాట చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి కాకులు కోడి మైలాలు కోడి నల్లకట్టు రసంగులు బూడిద రంగు మైలాలు గట్టి కాకులు కోడి నల్ల మైలాలు కోడి రసంగులు అలాగే కోడి బాగా కోడిచూపు గల డాగలు ఇలాంటివి అన్నమాట ఈ రంగులన్నీ కూడా మాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులన్నీ ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటి ముప్పై నుంచి మూడు నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి కోడి డ్యాగలు ఇక్కడ కోడి డాగలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాటాడుకోవడానికి ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి డ్యాగలను కోడి డాగలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకి కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అలాగే మనం ఇక్కడ ముసుకు పెట్టుకున్న కోడి డాకలు బాగా ఎంత ఎక్కువగా తిరుక్కుంటే అంత మంచిది అనమాట తెలుపు కుసి తెలుపు ఎక్కువగా ఉండాలి ఇక వాటి తర్వాత చూపులకు గెలిచారు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి కోడి రసంగులు శుద్ధ డాగలు కోడి నెమళ్ళు కోడి మైలాలు బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర కక్కెరలు అలాగే మిరప పండు డాగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు ఉల్లి చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులకి గెలిస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఈ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఊడిపెంబెన్ చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మాదం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపించినప్పటికీ గట్టి కాకులు పసిమిగల కాకులు కాకిపింగళాలు తొమ్మిదవన్నీ కాకులు నల్లబొట్ల సేతువాలు సేతువాలు పసిమిగల కాకినామలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకినామలు ఇక్కడ గట్టి కాకి కాకినామలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న అనమాట కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి గట్టి కాకి కాకినామలు కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కాకి కాకినామల తర్వాత చూపులు గెలిచే రంగులని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుల చూపుకి కోడి కాకులు పసిమగల కాకులు గట్టి కాకులు కోడి నెమలు కోడి నల్ల కక్కెరలు నల్లకట్టు రసంగులు నల్ల మైలాలు కోడి నెమల కక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమిమ్ టైమ్స్లో చూపులు గిరిస్తే రంగులు వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం పర్టికులర్గా ఈ రంగులు ఏమి పెట్టుకోండి పక్కన ఓడిపోయా చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ డేకలు ఎర్ర పొలాలు బాగా ఎర్ర పసిమగల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు డేక పింగళాలు కోడి పింగళాలు మిరప పండు డాకలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఓకే ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వద్దాం ఇక్కడ డే గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు రాత్రిపూట ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పి ఇక్కడ బాగా కోడి చూపు గల చింతపిక్కల డాగలు బాగా కోడి చింత పిక్కల చింతపిక్కల డాగలన్నీ ఈ టైంస్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు అనమాట కనుక మనం కంపల్సరీ టెన్సులు ముసుకు ఎట్టి పరిస్థితుల్లో చింతపిక్కల డాగలనే పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి డాగలు కోడి మైలాలు కోడి పింగళాలు కోడి రసంగులు కోడి గోధుమ రంగు పింగళాలు బూడిద రంగు మైలాలు కోడి కాకులు నల్లబొట్ల సేతువాలు నల్లకట్టు రసంగులు సేతువాలు కాకి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు చూపులకు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు ఉన్నటువంటి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమలు నెమల డాగలు ఎర్ర నెమలు ఎర్ర అబ్బరాసులు పచ్చకాకి డాగలు అలాగే ఎర్ర ఎర్ర నెమల అబ్బరాసులు కోడి చూపు లేని డాగలు అలాగే శుద్ధ నెమలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది దిమ్మప్ప నుంచి పది నలభై వరకు రాత్రిపూట ఎనిమిది దిమ్మప్ప నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చొప్పుకి పచ్చకాకి డాగలు ఇక్కడ పచ్చకాకి డాగలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులమాట కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుకు లేదా జోలికి కేవలం పచ్చకాకి డాగలను మాత్రమే ఉపయోగించుకోవాలి అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన చొప్పుకి ఎరుపుకు మించిన కాకి డాగలు గట్టి కాకి డాగలు పచ్చకాకులు గట్టి కాకులు శుద్ధ డాగలు సేతువాలు నల్లబొట్ల సేతువాలు అలాగే కాకి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమ్ టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులకి గెలుస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడు మనకి ఎక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు కోడి మైలాలు శుద్ధ నెమళ్ళు కోడి నెమల్లో కోడి రసంగులు తెల్ల కక్కెరలు నెమల కక్కెరలు కోడి డేగలు రసంగి డాగులు అలాగే ఎర్ర మైరాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి గౌన్ నెమలు ఇక్కడ గౌన్ గౌడ్ అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచారు అనమాట కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి ఎట్టి పరిస్థితుల్లో గౌన్ నెమ్మల కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత గౌడ్ నెమల తర్వాత చూపులకు గెలిచే రంగులు వీళ్ళని చూపులకు మాత్రమే గెలిచిన చెప్పి పిచ్చుకమైన గౌడ్ నెమలు పింగళా నెమలు శుద్ధ డ్యాగలు నెమల డాగలు ఎర్ర పసిమాల నెమల పింగళాలు ఎర్ర నెమల పింగలాలు ఎర్ర ఎర్ర ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులకు మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయేసప్పటికి నల్ల మైలాలు కోడి మైలాలు కోడి కాకులు కోడి రసంగులు కోడి బూడిద రంగు మైలాలు గట్టి కాకులు పచ్చకాకి డాకలు కోడి నల్ల నల్లకట్టు రసంగులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీరో